ప్రతి సినిమాకి వారం రోజుల వసూలు చాలా ప్రత్యేకం. పెద్ద సినిమా అయినా సరే చిన్న సినిమా అయినా సరే వారం రోజుల్లో వచ్చిన వసూలు బట్టి ఆ మూవీ హిట్ అయిందా లేదంటే ఫ్లాప్గా నిలిచిపోయిందనేది తెలిసిపోతుంది క్లారిటీగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎంకరేజ్మెంట్గా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. అయితే వకీల్ సాబ్ మూవీ కొంచెం ఇప్పుడు వచ్చిన పరిస్థితులు అయితే ప్రతి సినిమా కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో టికెట్ రేట్స్ అయితే తక్కువ కావడం, మరొకటి ఏంటంటే కరోనా కూడా కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో వసూలు మీద దెబ్బేసిందని చెప్పాలి. రెండు అడ్డంకులు ఉన్నా సరే బాక్సాఫీస్ వద్ద వసూలు విషయంలో వారం రోజుల్లో కూడా సెలవా లేదంటే వర్కింగ్ డే అని చూడకుండా వసూలు పరంగా దుమ్ము లేపేసింది. వకీల్ సాబ్ సినిమా ప్రతిరోజు కూడా ఎంతెంత వసూలు చేసిందో ఒక లుక్ వేద్దాం పదండి. డే 1న 35 కోట్ల పైగా షేర్నైతే వరల్డ్ వైడ్గా అందుకుంది. డే 2న 10.5 కోట్ల షేర్నైతే వరల్డ్ వైడ్గా అందుకోగా డే 3న 11.5 కోట్ల షేర్నైతే రాబట్టింది. ఇక 4వ రోజున వర్కింగ్ డే కావడంతో 5 కోట్ల షేర్నైతే రాబట్టి సరిపెట్టుకుంది. ఉగాది రోజున హాలిడే కావడం డే 5న కలిసి వచ్చిందని చెప్పాలి. సినిమాకి ఊహకందని ఓచకోత అయితే కోసింది. 8.5 కోట్ల షేర్ మార్కునైతే రాబట్టి దుమ్ము లేపేశాడు పవర్ స్టార్. తర్వాత రోజున అంబేద్కర్ జయంతి కావడం డే 6ను కూడా పర్వాలేదనిపించింది. 5 కోట్ల షేర్ మార్కునైతే అవలేలుగా అందుకుంది. ఇక డే 7కి అడుగు పెట్టగా 4.5 కోట్ల షేర్ మార్కునైతే ఇప్పటివరకు అందుకోగా ఇప్పటివరకు రాబట్టగా నైట్ షో లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. ఓవరాల్గా 7 రోజుల్లో ఫస్ట్ వీక్ గన్ టోటల్ షేర్ మార్క్ అయితే 80 కోట్ల హ్యుమంగస్ మార్కునైతే అందుకుంది. గ్రాస్ పరంగా చెప్పాలి అంటే 120 కోట్ల గ్రాస్నైతే రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఈ వసూలు ఒక్క మాటగా చెప్పాలంటే పవర్ స్టార్ ర్యాంపేజ్ అయితే మామూలుగా బాక్సాఫీస్ వద్ద జరగడం లేదని చెప్పాలి. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు వేసుకోండి. ఈ వీడియో